మహమ్మద్దేత అహ్మద్ దీదాత్ అనే దర్బార్ సిటీలో ఉండేవాడండి. నేను పోటీ పడ్డాను మీకు తెలుసు. ఆయన ఒక ప్రపంచానికి ఒక సవాల్ విసిరాడండి. 13 క్రైస్తవ పండితులు అనుకునే వారిని ఓడించాడండి డర్బన్ సిటీలో, సౌత్ ఆఫ్రికా డర్బన్ సిటీలో ఓడించేసాడండి. 14 నేనేం చేశానంటండి, నేను డర్బన్ సిటీ రాను, మా వాళ్ళు 13 నీ దగ్గరికే వచ్చారు కదా, ఈసారి నువ్వే నా దగ్గరికి రాన్న. ఒప్పేసుకున్నాడండి, కమిట్మెంట్లు ఒప్పేసుకున్నాడు. లెటర్లు ఉంటాయి, సింహగర్జన్ అనే పుస్తకం బుక్ స్టాల్లో ఉంటుంది, మీరు చూడండి. లెటర్స్ అన్నీ ఉన్నాయి అహ్మద్ దీదాతికి నాకు జరిగిన కరస్పాండెన్స్ అంతా. ఆయన ఏమన్నాడు తెలుసా అండి, నాగరికత కలిగిన ఏ దేశంలోని న్యాయస్థానంలోనైనా 2 నిమిషాలలో బైబిల్ని ఇలా విసిరేస్తానన్నాడండి. నేను నిద్రపోలేదండి ఆ మాట విన్న తర్వాత. నాగరికత కలిగిన ప్రపంచంలోని నాగరికత కలిగిన ఏ దేశంలోని న్యాయస్థానంలోనైనా 2 నిమిషాలలో బైబిల్ని ఇలా విసిరేస్తానన్నదండి. ఆ పదం నాకు చాలా బాగా అనిపించిందండి. ప్రతి సవాలు పంపించానండి. ఏమైనా చెప్పమంటే సింహగర్జనలో ఉందో చూడండి, కరపత్రం కూడా సింహగర్జనలో ఉంటుంది. బ్రదర్ దీదాత్ నా వయసులో పెద్దోడండి, బాగా డబల్ మిస్టర్ దీదాత్. నీ సవాల్నే నేను అనుకరిస్తున్నాను. నాగరికత కలిగిన ఏ దేశంలోనైనా అన్ను వన్నావు కనుక మా దేశానికి వచ్చాయి. మొదటిది, రెండు క్షణాల్లో నిన్ను ఓడించేస్తాను. కండిషన్ 3, నేను ఓడిపోతే ఇస్లాంలో చేరిపోతాను, నువ్వు ఓడిపోతే బాప్తిసం ఇస్తాను. అజ్ఞానముగా మాటలాడు ప్రతి మూర్ఖును నోరు మూయించిన దేవుని చిత్తం. చాలామంది అడిగారు, ఏమండి 2 క్షణాల్లో ఎలా ఓడించేస్తారని నా పిల్లలు అడిగారు. ఒక్కటే చెప్తానండి నేను, జడ్జిలు ఉంటారు, జడ్జిలు పెట్టామండి. దీదాత గారు నన్ను ప్రేమించి నా సవాల్ని, మరి దీదాత గారి సవాల్ని నేను స్వీకరించినందుకు భారతదేశంలో విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్కి వచ్చి మన మధ్య నిలబడటం మనకెంతో ఆనందం. ఈరోజు మిస్టర్ దీదా, తేదీ ఎంత నాకు తెలిసిన తేదీ, ఆయన నోట్ అంటే చెప్పించాలి నేను. ఈరోజు తేదీ ఎంత అండి దీదాత గారు అని అడిగాను. అప్పుడు ఆయన చెప్తాడు, 6/6/1995. 6/6/1995 దక్షాల్ ఎవరు అన్నారు, నా కేసు అయిపోయింది, నేను కూర్చుంటాను పోతానండి. మీకు అర్థమైందో లేదో, ఇది యేసు పుట్టి 6/6/1995 అంటే యేసు తప్ప ఈ ప్రపంచంలో మరొకడెవడూ లేడా? కాలాన్ని లెక్కించటానికి ప్రపంచానికి దిక్కు? నాస్తికుడైనా హేతువాదైనా ఎవరైనా ఈరోజు కాగితం మీద నీ జన్మ లేదా నీ పుట్టినరోజు ఖరారు చేయాలన్నా, నువ్వు రాసుకున్న కోట్లాది రూపాయల ఆస్తులు డాక్యుమెంట్ మీద తేదీ ఖరారు చేయాలన్నా, యేసు పుట్టిన కాలాన్ని నువ్వు రాసి తీరాలి. ఆయన తప్ప ప్రపంచానికి మరొకడు లేడు దిక్కు. ఒకే ఒక్కడు ఏకైక. ఈ సంగతి తెలుసుకుంటే దీదాత్ భయపడిపోయి పోటీకి రాలేదండి. యేసుని ఎందుకు అనుకున్నారు? ఒకవేళ యేసు సిలువ వేయబడలేదనండి. ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, యేసు సిలువ వేయబడలేదు, యేసే సిలువ వేయబడని ఒక అబద్ధికుడైతే, బాగా వినాలి, యేసే సిలువ వేయబడని ఒక అబద్ధికుడైతే ఆ అబద్ధికుడినే ఈ ప్రపంచం అంతా ఎందుకు గుర్తించింది బాబు? చిట్టుకన్నా నువ్వెందుకు తేదీ చెప్పావు? నీ నోటితో కమిట్ అయ్యావది ఈవేళ 6/6/1995 అని. దేవుని పిల్లలారా, మనం నమ్ముకున్న యేసును ఆకాశం అంతా ఎత్తు చూపించవలసిన కడిగిలో ఆసన్నమయ్యాయి. ప్రతి దేశంలో నిత్తేది వేస్తున్నారంటే చూడు, అది క్రీస్తు పుట్టాడని అందరు చెబుతున్నారురా. ప్రతి దేశంలో నిక్కాలం
లెక్కించాలంటే చూడు, క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అంటున్నారురా. లోకమంతా గుర్తించినది ఒకే ఒక్కడు, అతనిలాగా బ్రతకలేదు భూమిలో ఏ ఒక్కరు. అతనికున్న అభిమానులు మహనీయులకెవరికి లేరు. మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే.